అధికారంలోకి వచ్చిన 6 ఏళ్లలోనే ప్రతి ఇంటికి ప్రతి ప్రాంతానికి తాగు సాగునీరు అందించిన ఘనత కేవలం తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలో 40 కోట్ల రూపాయలతో చేపట్టనున్న మిషన్ భగీరథ పనులను ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి ప్రారంభించిన ఆయన ఏజెన్సీ ప్రాంతంగా ఉండటంతో మందమర్రి అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు. ఏజెన్సీ చట్టాన్ని తొలగించేందుకు మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నట్లు మంత్రి ఈశ్వర్ తెలిపారు. ప్రతి ఇంటికి కూడా నీళ్లు వచ్చే విధంగా, ప్రతి ప్రాంతానికి కూడా నీళ్లు వచ్చే విధంగా మళ్ళీ ఒక 50 సంవత్సరాల వరకు ఈ మంచి నీటికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండకుండా చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి నిధులు మంజూరు చేయడం, ఆ సౌకర్యాలన్నీ మీకు ఎప్పటికప్పుడు అందించేటువంటి ప్రయత్నం చేసేటువంటి నాయకులు ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇటువంటి నాయకులను రక్షించుకోవడం, ఇటువంటి ప్రభుత్వాన్ని రక్షించుకోవడం, ఇటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం అనేటువంటిది ప్రజలుగా మనకు ఉండాల్సినటువంటి బాధ్యత అని కూడా నేను తెలియజేస్తాను.